విశాఖ సింహాచలం సింహగిరిపై వరుణయాగంలో భాగంగా వరద పాయసం కార్యక్రమం ఘనంగా జరిగింది. రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితి నెలకొని ఉన్నందున ప్రధాన దేవాలయాల్లో వరుణయాగాన్ని నిర్వహించాలని రాష్ట్ర దేవాదాయ శాఖ సూచించడంతో మూడు రోజులుగా సింహగిరి క్షేత్ర పాలకులు త్రిపురాంతక స్వామి ఆలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. దీనిలో భాగంగా ఈ రోజు ఉత్తర భాగంలో వైకుంఠవాసిని గుట్టపై వరద పాయసం కార్యక్రమం నిర్వహించారు. య మంగళాయ మహోజసే సింహశైల నివాసాయ శ్రీ నృసింహాయ మంగళం. శ్రీ వరాహలక్ష్మీ నృసింహ ప్రభువు సన్నిధి చేసినటువంటి సింహగిరి పైన ఉత్తర భాగంలో మెట్ట పైన వైకుంఠనాథులు వేంచేసి ఉన్నారు. ఈ విషయం ఏడాదికి ఒక్కసారి మాత్రమే మనకు తెలుస్తూ ఉంటుంది. సుమారుగా 1000 ఏళ్ల చరిత్ర కలిగినటువంటి, 1000 ఏళ్ల నాటి పౌరాతన్యం కలిగినటువంటి క్షేత్రం స్థలం ఇది. 1291 ప్రాంతంలో అనంతవర్మ నరసింహదేవుడు, నరసింహుడు ఆయన ఒక నిబంధన చేసినట్టుగా మనకి శాసనం వలన తెలుస్తోంది. ఇక్కడ ఒక 2 అర్చక స్వాములు, అలాగే 2 తూముల ప్రసాదం, ఓ నిబంధన ఏర్పరిచినట్టుగా మనకి శాసనం వలన తెలుస్తున్నందువలన దీని ఆధారంగా 1000 ఏళ్ల చరిత్ర పౌరాతన్యం దీనికి కలిగింది ఈ స్థలానికి అని మనం గమనించవచ్చు అన్నమాట. అది ప్రధాన అంశం. అట్లాంటి మూర్తులకి మనం అభిషేకం చేసి, విశేష ఆరాధన చేసి, నివేదనం చేసి, అలాగే విరాట పర్వం పారాయణం చేసుకుని, వరుణ మంత్రములు పారాయణం చేసుకుని, పాయసం నివేదనం చేసి, పక్కన ఉండేటువంటి బండపైన పాయసాన్ని కానీ పొర్లు పోస్తే వరుణదేవుడు అనుగ్రహించి లోకమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉంటుంది అనేటువంటిది ఒక విశ్వాసం. అనూచానంగా వస్తున్నటువంటి సంప్రదాయం ఇది. ఇవాళ కాదు, కొన్ని శతాబ్దులుగా ఈ ఆచారాన్ని మనం కొనసాగిస్తున్నాం. అంచేత ఈ వాటి రోజున ఈ ఉత్సవాన్ని మనం జరిపించుకుంటున్నాం వైకుంఠనాథుని యొక్క అనుగ్రహానికి పొందడం కోసమని. లోకమంతా సుభిక్షంగా సస్యశ్యామలంగా నిరీతులతో తొలగాలి, తొలతోగాలి అని మనం ప్రార్థిస్తూ స్వామి అనుగ్రహం వలన యావత్ భారతదేశం సుభిక్షంగా ఉండి సస్యశ్యామలంగా ఉండాలి అని, లోకంలో ఉండేటువంటి ప్రజలందరూ సుఖశాంతులతో తొలతూగాలి అని స్వామిని వేడుకుంటారు.